త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కోటరవేడు పంచాయతీలోని మహిళలు రోడ్డుపై బైఠాయించారు. దీనిపై స్థానిక అధికారులు స్పందించి వెంటనే త్రాగునీరు అందేలా చూడాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. బైబిల్ లైట్లు పెట్టుకున్నాను, లెక్క లేదు. అడిగితే కాళ్ళు పట్టుకుంటే నీళ్ళు ఎక్కుతాయి మాట, కాళ్ళు పట్టుకుంటే నీళ్ళు ఎక్కుతాయి పైపులు అది కట్ చేసేది. మళ్ళీ దాని అడిగి పోతే రత్తలు మా పైన వచ్చి అదే పని ఉన్నది. వాళ్ళు చూడు లైట్ లో పెడుకుంటారు, మీ లైట్లు ఏం చేసినారు అంటారు. మేమేమని ఇక్కడ ఉండదు, నిన్న పాములు దుగ్గురు అర్ధూరేసింది పొగ ఇది ఇది వేసి పొగ వేసి వీధిలో పెట్టినాం. 9 మేకలు ఎత్తుకొని ముట్టారు సార్, 9 మేకలు ఎత్తుకొని ముట్టారు నైట్ పండుగ రోజు భోగి పండుగ రోజు 9 మేకలు. కార్వేట్ నగరం మండలం కొటారువేడు గ్రామ పంచాయతీ కొటారువేడు హెచ్డబ్ల్యూలో ఉన్న గ్రామ ప్రజలు నీటి వసతి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో ఈ మండలంలోని అధికారులకు తెలియజేస్తే కూడా స్థానికంగా ఉన్న సర్పంచి, స్థానికంగా ఉన్న విఆర్ఓ, స్థానికంగా ఉన్న సెక్రటరీ కూడా తెలియజేస్తే ఇంతవరకు కూడా దీని మీద స్పందించుకోవటం, మేము కూడా జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఒప్పుకునేది లేదని మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఇబ్బంది లేకుండా నీటి వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రథమ బాధ్యత మ్యాండేటరీ గ్రామ పంచాయతీకి ఉంది అనే విషయం మీకు తెలిసి కూడా మీరు గ్రామాభివృద్ధిని తొంగలో తొక్కి మీ స్వలాభం కోసం, మీరు ఇల్లు కట్టుకోవటం కోసం, మీ వ్యాపారాల కోసం, మీ బిజినెస్ మీరు డెవలప్ చేసుకోవటం కోసం ఉద్యోగాల పేరుతో ఇక్కడ వచ్చి పనిచేస్తూ ప్రజలకు సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా ఈ రకంగా ఇబ్బంది పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం లోపు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదైతే ఫాల్ట్ ఏదైతే ఉందో, ఈ బోరు సరిగా పనిచేయటం లేదు, స్ట్రీట్ లైట్స్ మండటం లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, అదేవిధంగా ట్యాంక్ నుంచి రావాల్సినటువంటి వాటర్ సప్లై సరిగా లేదు, కనెక్షన్స్ సరిగా లేదు, పైప్ లైన్ కూడా వేసేటువంటి పరిస్థితుల్లో మీరు పనిచేయటం లేదు. ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు లైట్లు లేకుండా, వసతులు లేకుండా, తాగునీరు లేకుండా ఈ మురికి నీరు